బడ్జెట్ రాబోతుంది. వివిధ వర్గాలు తమ తమ డిమాండ్లను ఆర్థిక మంత్రి ముందు పెడుతున్నారు. కానీ సాలరీడ్ మిడిల్ క్లాస్ డిమాండ్స్ ఏ మేరకు ఈ బడ్జెట్లు ఉంటాయో చూడాలి. బీజేపీకి సాలరీడ్ మిడిల్ క్లాస్ ఒక బలమైన కాన్స్టిట్యూన్సీ. మోడీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ పదేళ్లుగా పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్లో ఒక పెద్ద రాయితీ ఇస్తారని వేతన మధ్యతరగతి జీవులు సాలరీడ్ మిడిల్ క్లాస్ ఆశతో ఎదురు చూస్తున్నారు. అన్ఫార్చునేట్లీ స్వల్పమైన మార్పులు మినహా కేంద్ర బడ్జెట్లో బీజేపీ బడ్జెట్లో కూడా సాలరీడ్ మిడిల్ క్లాస్కు దక్కిందేమీ లేదు. మరీ ముఖ్యంగా కార్పొరేట్ రంగానికి భారీ రాయితీ ఇచ్చి 5 ఏళ్ళైంది. 2019 సెప్టెంబర్లో కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ని ఏకంగా 10% తగ్గించారు. తగ్గించడం వల్ల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆ రోజు చేసిన ఎస్టిమేట్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం 186,000 కోట్లు కోల్పోయింది, ఆదాయాన్ని కోల్పోయింది. దానివల్ల ఏమన్నా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ పెరిగిందా అంటే పెరగలేదు అనేది లెక్కలే చెప్తున్నాయి. మరి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్, జాబ్ క్రియేషన్ దానివల్ల పెరుగుతుంది ఈ రాయితీ వల్ల అన్నారు, కానీ జరగలే. ఏం జరిగిందంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ రాయితీని ఉపయోగించుకొని బడా కంపెనీలు తమ బ్యాలెన్స్ షీట్లను మెరుగుపరుచుకున్నాయి, తమ అప్పులు కట్టుకున్నారు, తమ బ్యాలెన్స్ షీట్లను ఇంప్రూవ్ చేసుకున్నారు, ప్రాఫిటబిలిటీ ఇంప్రూవ్ చేసుకున్నారు. ఇవాళ పరిస్థితి ఏంటి, భారత ప్రభుత్వానికి కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా వచ్చే ఆదాయం కన్నా పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా ఎక్కువ ఆదాయం వస్తుంది దేశంలో. ఇది చాలా ఏళ్ళుగా లేని పరిణామం. సాధారణంగా కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా ఎక్కువ డబ్బులు వస్తాయి. కానీ ఇప్పుడు కార్పొరేట్ సంస్థలు కట్టే ఇన్కమ్ ట్యాక్స్ కన్నా మీలాంటి నాలాంటి సాలరీడ్ మిడిల్ క్లాస్ కడుతున్న ఇన్కమ్ ట్యాక్స్ ఎక్కువ. సో ఇది కార్పొరేట్ రంగానికేమో ఎందుకు తీరి చెప్తున్నారు, 30% నుంచి అరౌండ్ 10% ఎందుకు తగ్గించారు, 20%కు ఎందుకు తగ్గించారంటే లోయర్ ద ట్యాక్స్ గ్రేటర్ ద కంప్లయన్స్ దేర్ ఫోర్ రెవెన్యూస్ విల్ బి మోర్. ఇది సిద్ధాంతం. పన్నులు తగ్గిస్తే ఎక్కువ మంది పన్నులు కడతారు, ఫలితంగా ఆదాయం వస్తుంది. మరి ఇది పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ వర్తించదా, కార్పొరేట్ ట్యాక్స్కి వర్తిస్తుందా? ఇక రెండవ వాదన అంటే పన్నులు తగ్గిస్తే కార్పొరేట్లకు వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు, ఇన్వెస్ట్ చేసి వారు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తారని. కానీ ఇక్కడ బేసిక్ పాయింట్ మిస్ అవుతుంది అంటే కార్పొరేట్ రంగం ఎప్పుడు ఇన్వెస్ట్ చేస్తుంది, రాయితీలు ఇస్తే ఇన్వెస్ట్ చేస్తుందా, చేయదు. ఎందుకు ఇప్పుడు చేయడం లేదు, ఫైనాన్స్ మినిస్టర్ సిఐఏ మీటింగ్లో చెప్పాడు, చెప్పింది నిర్మలా సీతారామన్, మేము ఇన్ని రాయితీలు ఇచ్చినా మీరు ఇన్వెస్ట్ చేస్తలేరని. ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు వస్తుంది అంటే మార్కెట్లో వారు ప్రొడ్యూస్ చేసే వస్తువులకు సేవలకు డిమాండ్ పెరిగితే ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. ఎప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్ ప్రొడక్షన్ కోసం పెట్టే ఇన్వెస్ట్మెంటు తాము ఉత్పత్తి చేసేటువంటి వస్తువులకు సేవలకు ప్రొడక్షన్ సర్వీసెస్కు మార్కెట్లో కొనేవాళ్ళు పెరిగినప్పుడు మాత్రమే ఇన్వెస్ట్ చేస్తారు. ఇది బేసిక్ ఎకనామిక్ సూత్రం. కానీ విచిత్రం ఏంటంటే కొనేవాళ్ళేమో వాళ్ళకి ఎలాంటి రాయితీ లేదు. ఇవాళ ఉదాహరణకు సాలరీడ్ మిడిల్ క్లాస్కి రాయితీ ఇస్తే సాలరీడ్ మిడిల్ క్లాస్ అనేక రకాల ప్రొడక్షన్ సర్వీసెస్ కొంటారు, అప్పుడు ఆటోమేటిక్గా కార్పొరేట్ రంగం ప్రొడ్యూస్ చేసేటువంటి వస్తువులకు డిమాండ్ పెరుగుతుంది, అప్పుడు ఆటోమేటిక్గా కార్పొరేట్ రంగం ప్రాఫిటబిలిటీ కూడా పెరుగుతుంది. అందుకే దీన్ని ఎకనామిక్స్లో సప్లై సైడ్ ఎకనామిక్స్ వర్సెస్ డిమాండ్ సైడ్ ఎకనామిక్స్ అంటారు. సో దేశంలోను ప్రపంచంలోను డిమాండ్ సైడ్ ఎకనామిక్స్ అనేది కరెక్ట్ అప్రోచ్ అంటుంటే ఇప్పటికీ మన ప్రభుత్వాలు సప్లై సైడ్ ఎకనామిక్స్ పైనే ఆధారపడుతున్నారు, ఫలితంగా ఉత్పత్తి చేసేవాడికి రాయితీలు ఇస్తూ పోతున్నారు. అందువల్ల మన ఎకనామిక్ గ్రోత్ ఆశించిన స్థాయిలో పెరగడం లేదు. రాయితీ రావాల్సింది ఎవరంటే కన్జంప్షన్ చేసేవాడికి. మనం మీరు చూడండి, లోయర్ ఎకనామిక్ గ్రోత్ ఎందుకు ఉంది అంటే ప్రైవేట్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ తక్కువగా ఉంది, అంటే వస్తువుల సేవల వినియోగం తక్కువగా ఉంది. ఆ మేరకైనా ఎకనామిక్ గ్రోత్ ఇండియాలో ఎందుకు ఉంది అంటే లగ్జరీ కన్జంప్షన్ ఎక్కువ ఉంది. మీరు కార్లలో చూడండి, లగ్జరీ కార్లు అమ్ముడుపోతున్నాయి. అపార్ట్మెంట్లలో చూడండి, లగ్జరీ అపార్ట్మెంట్లు అమ్ముడుపోతున్నాయి. అంటే వాస్తవంగా మిడిల్ క్లాస్ కన్జంప్షన్ వల్ల కాదు, ఇలా రిచ్ కన్జంప్షన్ వల్ల ఇండియాలో ఎకనామిక్ గ్రోత్ ముందుకు పోతుంది. నిజంగా సాలరీడ్ మిడిల్ క్లాస్ కనుక బిగ్గెస్ట్ బిగ్గెస్ట్ కన్జ్యూమర్, వాళ్ళు కన్జంప్షన్ మొదలు పెడితే మన ఎకానమీ భయంకరంగా పెరుగుతుంది, భారీగా పెరుగుతుంది. సో కానీ అన్ఫార్చునేట్లీ ఆ సాలరీ మిడిల్ క్లాస్కు రాయితీ ఇవ్వాలంటే
ప్రభుత్వాలు అనేక లెక్కలు చెప్తాయి. కార్పొరేట్ల రాయితీ ఇవ్వమంట మాత్రం ఇమీడియట్గా ఇచ్చేస్తారు. కారణం సాలరీ మిడిల్ క్లాస్ ఓట్లు మాత్రమే ఇస్తారు అధికారంలో ఉన్నవారికి. కార్పొరేట్ రంగాలు నోట్లు ఇస్తాయి. ఆ నోట్లతో ఓట్లు ఎలా తెచ్చుకోవాలో రాజకీయ పార్టీలకు భారీగా తెలుసు, బాగా తెలుసు. అసలు అందుకే కార్పొరేట్ రంగానికి రాయితీలు ఇస్తారు, సాలరీ మిడిల్ క్లాస్కి ఇవ్వరు. సాలరీడ్ మిడిల్ క్లాస్కు రాయితీ ఇస్తే లాభం ఏంటి? నేను చాలాసార్లు చెప్పాను, మీరు ఒక సాలరీడ్ మిడిల్ క్లాస్కు సంవత్సరానికి ఒక 20,000 ఇన్కమ్ ట్యాక్స్లో మిగిలేలా మీరు మార్పులు చేయండి. స్టాండర్డ్ డిడక్షన్ పెంచుతారా, లేదా ఇంకా ట్యాక్స్ పర్సంటేజెస్ బ్రాకెట్స్ పెంచుతారా 10-20% 30%లను, వాట్ ఎవర్ ఇట్ మేబీ. మీరు ఏదో రూపంలో ఒక ఏడాదికి ఒక 20,000 ఇన్కమ్ ట్యాక్స్ గత ఏడాదితో పోలిస్తే ఆదాయేలా మీరు మార్పులు చేశారనుకోండి. ఏం చేస్తారు ఈ సాలరీ మిడిల్ క్లాస్ 20,000ను? ఈ 20,000 తీసుకుపోయి స్విస్ బ్యాంక్లో అకౌంట్ ఓపెన్ చేసి దాయరు. ఏం చేస్తారు 20,000? ఈ 20,000తో 4 డ్రెస్సులు ఎక్కువ కొనుక్కుంటారు, లేదంటే ఇంట్లో ఒక ఫర్నిచర్ పెంచి చేయించుకుంటాడు, లేదనుకుంటే పిల్లల చదువు పైన ఖర్చు పెడతారు, లేదంటే ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటారు, ఓ బండి కొనుక్కుంటాడు, లేదంటే ఒక ఇల్లు కట్టుకుంటున్నాడు, ఈఎంఐలు కట్టుకుంటాం. అందువల్ల ఎవ్రీ పైస్ సేవ్డ్ బై ది మిడిల్ క్లాస్ గోస్ ఇన్ టు ది ఎకానమీ బ్యాక్, ఆర్థిక వ్యవస్థలోకి మళ్ళీ వెళ్ళి యాక్సిలరేటెడ్ ఎకనామిక్ బెనిఫిట్ ఇస్తుంది. ఇది బేసిక్ ఎకనామిక్ కాన్సెప్ట్ ఇది. అందువల్ల సాలరీడ్ మిడిల్ క్లాస్కు మీరు ఒక 1,00,000 మందికి 20,000 ఇచ్చారనుకో బెనిఫిట్, ఉదాహరణ చెప్తున్నా, 20,000 కోట్ల రూపాయలు ఇమీడియట్గా ఎకానమీలోకి డిమాండ్ రూపంలో వస్తాయి. 20,000 కోట్ల రూపాయల ప్రొడక్ట్స్ సర్వీసెస్ అమ్ముడుపోతాయి. అప్పుడు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది, ఎకానమీ పెరుగుతుంది, వెల్త్ జనరేట్ అవుతుంది. ఇంత బెనిఫిట్ ఉంటుంది డిమాండ్ సైడ్ ఎకనామిక్ మేనేజ్మెంట్ వల్ల, కానీ చేయడం లేదు. ఎందుకు ఇంకా సాలరీడ్ మిడిల్ క్లాస్ ఎందుకు ఇన్కమ్ ట్యాక్స్ రాయితీ ఇవ్వాలంటే, కాస్ట్ ఆఫ్ లివింగ్ క్రైమ్ అనేది పెరిగిపోతుంది. ఇవాళ ఒకప్పుడు 50,000 సాలరీ అంటే ఒక ఫ్యామిలీకి చాలా ఎక్కువ, కానీ ఇవాళ ఒక కుటుంబానికి భార్యాభర్తలు ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి, 50,000 ఈజ్ నాట్ ఎ బిగ్ సాలరీ ఆర్ బిగ్ ఇన్కమ్, లావిష్ లగ్జరీ ఇన్కమ్ కాదు. హైదరాబాద్ లాంటి మహానగరాల్లోనైతే ఒక సాలరీడ్ మిడిల్ క్లాస్, ఒక ఓ బ్యాంక్ ఉద్యోగో, ఒక టీచరో, ఒక లెక్చరరో, ఒక హాఫ్ గవర్నమెంట్ ఎంప్లాయో ఒక ఇల్లు తీసుకోవాలనుకుంటే ఒక రెంట్ కనీసం ఆ ఫ్యామిలీ వారి సోషల్ స్టేటస్కి తగ్గ రెంట్ అంటేనే ఒక 20,000, 10,000, 15,000, 20,000 వెళ్ళిపోతాయి. సో కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది విపరీతంగా పెరిగింది. పిల్లల చదువు పెరిగింది ఖర్చు, పిల్లల ఆరోగ్యం పైన హెల్త్ కేర్ పెరిగింది. సో మీకు ఈ కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగాక ఇన్కమ్స్ అనేది వాటి వాల్యూ పడిపోయింది. ఎందుకంటే రోజు రోజుకు రూపీ విలువ పడిపోతుంది. ఒక 10,000 రూపాయలతో 10 ఏళ్ల కింద వచ్చే మార్కెట్లో గూడ్స్ అండ్ సర్వీస్ ఇప్పుడు రావడం లేదు. సో అందువల్ల మహానగరాల్లో ఎక్కువ మంది సాలరీ మిడిల్ క్లాస్ ఉంటారు. ఇక్కడ భారీగా హౌసింగ్ ప్రైసెస్, రెంటల్ ప్రైసెస్, ట్రాన్స్పోర్ట్ ప్రైసెస్, పెట్రోల్ ధరలు తీసుకోండి, 10 ఏళ్ళలో ఎంత పెరిగాయి. సాలరీ మిడిల్ క్లాస్ ఆఫీస్కి వెళ్ళాలంటే బండి వేసుకొని వెళ్తే దానికి అయ్యే పెట్రోల్ డీజిల్ పెట్రోల్ ఖర్చు ఎంత మీరు ఆలోచించండి. తర్వాత ఎంటర్టైన్మెంట్ కాస్ట్ తీసుకోండి. ఒక 10 ఏళ్ల కింద ఒక సినిమాకి వెళ్తే ఒక మిడిల్ క్లాస్ దంపతులకు ఎంత ఖర్చు అయ్యేది, ఇప్పుడు ఎంత ఖర్చు అయితే మీరు లెక్కేయండి. సో ఒక 10 ఏళ్ళు సింగిల్ స్క్రీన్ ఉన్న రోజుల్లో సుదర్శన్ 35mm 70mm వెళ్ళి సినిమా చూసినప్పుడు ఎంత ఖర్చు అయ్యేది, ఇప్పుడు మీరు ఏఎంబి మాల్కో ఐమాక్స్కో వచ్చి సినిమా చూడాలంటే ఎంత ఖర్చు అవుతుందో లెక్క తీయండి. అంటే అంత ఎంటర్టైన్మెంట్ మీద కాస్ట్ పెరిగింది, ట్రాన్స్పోర్ట్ పైన కాస్ట్ పెరిగింది, హౌసింగ్ పైన కాస్ట్ పెరిగింది, పిల్లల ఎడ్యుకేషన్ పైన కాస్ట్ పెరిగింది, హెల్త్ కేర్ కాస్ట్ పెరిగింది, ఇన్ని రకాల కాస్ట్ సాలరీ మిడిల్ క్లాస్ పెరిగింది. అందువల్ల గతంలో లాగా సాలరీని క్వాంటిఫై చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇంకో ముఖ్యమైన అంశం ఏంటంటే, సాలరీ మిడిల్ క్లాసు తాము ఉద్యోగంలో ఉన్నంత కాలం ప్రభుత్వానికి ట్యాక్సెస్ కడతారు. రిటైర్ అయినాక ప్రభుత్వం నుంచి వారికి ఏమీ రాదు. మీరు ఏ పథకాలు పొందని వర్గం ఏంటంటే మిడిల్ క్లాసే. మీరు పేద వర్గాలకు పనిచేసినా చేయకపోయినా అనేక రకాల పథకాలు ఇవాళ అమలు అవుతున్నాయి. అమలు కాకూడదని నేనేమనడం లేదు, అమలు కావాలి, పేదల సంక్షేమం చాలా కీలకం. కానీ సాలరీ మిడిల్ క్లాస్కు ప్రాబ్లం ఏంటంటే, ఒంటిలో సత్తు ఉన్నంత కాలం, సంపాదించుకున్నంత కాలం ఇన్కమ్ ట్యాక్స్ కడతాడు, కానీ ఒక్కసారి రిటైర్ అయినాక మళ్ళీ బ్యాక్ ఏమీ రాదు. కానీ వాస్తవంగా ఇన్కమ్ ట్యాక్స్ ఒక 30-40 ఏళ్ళు కట్టిన వారికి ఎందుకు ఒక హెల్త్ కేర్ ఇన్సూరెన్స్ ఉండకూడదు ప్రభుత్వం వైపు నుంచి?
ఎందుకు ఒక మినిమం పెన్షన్ ఉండకూడదు? ఇఫ్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ వాళ్ళ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఇప్పుడు కొత్త పెన్షన్ స్కీమ్ వచ్చిన పెన్షన్ లేదు. సో వై కాంట్ గవర్నమెంట్ గివ్ సంథింగ్ బ్యాక్? 30 ఏళ్ళు నీకు ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ వచ్చారు, జిఎస్టీ కడుతూ వచ్చారు, మరి వారికి ఆదాయం లేని సమయంలో రిటైర్ అయినాక వృద్ధాప్యంలో ఎలా బతుకుతారు? సో ఈ ఫండమెంటల్ కాన్సెప్ట్, ట్యాక్స్ ఇన్సెంటివ్ కూడా ఉపయోగపడుతుంది కదా మీకు. అనేక వెస్ట్రన్ కంట్రీస్ ఈ కాన్సెప్ట్ ఉంది. మీరు ఎన్ని సంవత్సరాలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టారన్న దాన్ని బట్టి మీకు ఎంతో కొంత రిటర్న్ బెనిఫిట్ ఉంటుంది. అందువల్ల సాలరీ మిడిల్ క్లాస్ ప్రభుత్వాలకు డబ్బులు కట్టడమే తప్ప ప్రభుత్వాల నుంచి పొందేది ఏమీ ఉండదు. సో ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో సాలరీ మిడిల్ క్లాస్ ఉంటుంది. అందుకే సాలరీ మిడిల్ క్లాస్కు మీరు ట్యాక్స్ ఇన్సెంటివ్ ట్యాక్స్ కట్ ఇవ్వడం అనేది నాట్ ఓన్లీ జస్టిఫైడ్ బట్ మేక్స్ అన్ ఎకనామిక్ రేషనల్.